మదరం ఛానల్కి స్వాగతం మధురం ఛానల్లో ఈరోజు మనం కిల్లీ తయారీ విధానాన్ని చూద్దాం ఈ కిల్లీ చాలా రకాలుగా మనం తయారు చేసుకుంటూ ఉంటాం అయితే నేను డ్రై ఫ్రూట్స్తో కిల్లీ తయారీ విధానాన్ని ఈరోజు చూపించబోతున్నాను దానికి తమలపాకుల్ని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసి ఒకదానిపై ఒకటి రెండు తమలపాకుల్ని ఇక్కడ మనం పెట్టి ఉంచుకోవాలి ఇలా నేను ఐదు కిల్లీలను ఇక్కడ తయారు చేస్తున్నాను ఇలా తమలపాకులన్నీ సిద్ధంగా ఉంచుకున్న తర్వాత దీంట్లో ఒక్కొక్క కిల్లీలో ఒక్కొక్క బాదాంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా ఒక్కొక్క కిల్లీలో రెండు నుంచి మూడు కిస్మిస్లు కూడా దీంట్లో వేసుకోవాలి తర్వాత దీంట్లో అర స్పూన్ ఎండు కొబ్బరి పొడి అదేవిధంగా సగం ఖర్జూరాని దీంట్లో వేసుకోవాలి ఇక నేను పచ్చి ఖర్జూరం వేస్తున్నాను మీకు అందుబాటులో ఎండు ఖర్జూరం ఉన్నట్లయితే వాటిని ఉపయోగించవచ్చు అదేవిధంగా అర స్పూను సోంపుని ఇక్కడ ఉపయోగించాను సోంపు లేకపోతే సోంపు ప్యాకెట్ని మీరు వేసుకోవచ్చు అదేవిధంగా పటిక బెల్లం దీన్నే మిశ్రీ అంటారు కదా దీన్ని కొద్దిగా వేస్తున్నాను తర్వాత దీంట్లో తేనెను కూడా వేస్తున్నాను అర స్పూను తేనె వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం కిల్లీలన్నిటినీ సిద్ధం చేసుకోవాలి ఈ కిల్లీలను భోజనం అయిపోయిన తర్వాత మనం వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అరుగుదలకి అరుగుదల ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ